ఈ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అలా చూద్దాం. సంతాప ప్రతిపాదన. తెలంగాణ రాష్ట శాసనసభ సభ్యులు గౌరవనీయులు శ్రీ సాయన గారి మృతి పట్ల గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు సంతాప ప్రతిపాదన చేస్తారు. అధ్యక్ష, స్వర్గీయ శాసన గారు నాలుగు దశాబ్దాల పాటు రాజకీయాలలో శాసనసభ్యునిగా ఇతర అనేక హోదాలలో పనిచేసి ఉన్నారు. వారు వ్యక్తిగతంగా నాకు బాగా తెలిసిన వ్యక్తి. అధ్యక్ష, తమరికి కూడా బాగా తెలిసినటువంటి వ్యక్తి. ఎటువంటి సందర్భంలో అయినా సరే చిరునవ్వుతో చాలా పేషెన్స్తో అందరితో కలుపుకొని ఉండేటువంటి వ్యక్తి. ఆయన కంటోన్మెంట్ శాసనసభ్యుని ఉండే టైంలో నేను సీఎం అయిన తర్వాత కూడా అనేక సందర్భాలలో ఏదన్నా ప్రయత్నం చేసి హైదరాబాద్లో కలిపితే బాగుంటుంది, మాకు అనేక ఇబ్బందుల్ని, నగర ప్రజలతో పాటు మాకు పౌర సదుపాయాలు అందడం లేదు, మా ప్రజలు బాధపడుతూ ఉన్నారు. ఒక వికర్ సెక్షన్ కాలనీ కట్టాలన్నా మరొకటి కట్టాలన్నా ఆర్మీ నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయని చెప్పి ఆ కంటోన్మెంట్ ప్రజల కోసం చాలా తపన పడి చాలా అద్భుతమైనటువంటి ఆలోచనతో అనేక రిప్రజెంటేషన్స్ ఇచ్చేవారు. అధ్యక్ష, అనేక సందర్భాల్లో చెప్పిన తర్వాత నేను మున్సిపల్ శాఖ మంత్రి గారికి చెప్పి తీర్మానాలు కూడా చేసి పంపించినాం. సరే, ఇటీవల కాలంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆలోచన చేసి కంటోన్మెంట్స్ను కలపాలి నగరపాలికలలోని ఒక నిర్ణయానికి వస్తున్నట్టుగా శుభవార్త అందింది. ఆ రకంగానే కానీ సాయన్న గారి కోరిక నెరవేరాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. సాయన్న గారు నిజామాబాద్ జిల్లాలో పుట్టినప్పటికీ అధ్యక్ష, హైదరాబాద్ చేరుకొని ఇక్కడే సెటిల్ అయ్యి చిన్నపాటి వ్యాపారవేత్తగా ఉండి చాలా చక్కటి అంటే నాన్ కాంట్రవర్షియల్ రాజకీయ నాయకులలో సాయన్న గారు ఒకరు. సాయన్న గారి కూతురు లాస్యానందిత అని చెప్పి ఆ అమ్మాయి కూడా రెండు పర్యాయాలు నగరంలో కార్పొరేటర్గా ప్రజలకు సేవలు అందించడం జరిగింది. సాయన్న గారి కుటుంబం మా కుటుంబం. అధ్యక్ష, తప్పకుండా అన్ని విధాలుగా ఆ కుటుంబాన్ని కాపాడుకుంటాం. ఏదైనా కానీ వారి లోటు తీర్చలేనటువంటిది. తమరి ఆదేశం మేరకు తీర్మానం నేను ప్రవేశపెడుతూ ఉన్న అధ్యక్ష. సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ జి సాయన్న గారు మృదు స్వభావి, వివాదరహితుడు. అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన సాయన్న గారు ఉన్నతమైన విద్యార్హతలను సాధించారు. శాసనసభ్యునిగా ఉన్నత స్థాయికి ఎదిగారు. పేద ప్రజల పట్ల ఎంతో ప్రేమ సానుభూతి కలిగిన శ్రీ జి సాయన్న గారు 1983లో రాజకీయ రంగంలో ప్రవేశించారు. గత ఆంధ్రప్రదేశ్ శాసనసభలో శ్రీ జి సాయన్న గారు 1994 నుండి 2009 వరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యులుగా సేవలు అందించారు. 2014లో తెలంగాణ శాసనసభకు ఎన్నికైన సాయన్న గారు 2013 ఫిబ్రవరి 19 మరణించేంత వరకు శాసనసభ్యునిగా కొనసాగారు. 1951 మార్చి 5వ తేదీ నిజామాబాద్ జిల్లాలోని వల్లభాపూర్ గ్రామంలో సాయన్న, శ్రీమతి భూదేవి దంపతులకు జన్మించిన సాయన్న గారు 4 దశాబ్దాల పాటు రాజకీయాల్లో సేవలు అందించి తనదైన ముద్ర వేశారు. వీధి బాలల పునరావాసంపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏర్పాటు చేసిన హౌస్ కమిటీకి ఆయన చైర్మన్గా సేవలు అందించారు. అదేవిధంగా 6 సార్లు హుడా డైరెక్టర్గా బాధ్యతలను కూడా నిర్వర్తించారు. తిరుపతి తిరుమల దేవస్థానం పాలక మండలి సభ్యునిగా కూడా కొంతకాలం పనిచేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన శ్రీ సాయన్న గారు 2023 ఫిబ్రవరి 19వ తేదీన తిరిగిదారి లోకాలకు వెళ్ళిపోయారు. శ్రీ జి సాయన్న గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తూ సభ ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నది.
శ్రీ సాయన్న గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నది. జనాబీ స్పీకర్ సార్, ఇస్ ఎవాన్ కేక్ అహమ్ ఓర్ సీనియర్ రుకున్ జనాబ్ సాయన్న సాహబ్ కే ఇంతకాల్ పర్ యే తాజియతి ఖరర్దాద్ చీఫ్ మినిస్టర్ సాహబ్ నే ఎవాన్ పేష్ కీ. యకీనన్ ఏక్ మిలనసార్ హర్జిల్ అజీజ్ శఖ్సియత్ థీ ఔర్ జిస్ హల్కే మే వో మున్తఖబ్ హోతే థే వహాన్ కే లోగో కో దిలో మే అప్నా ముఖామ్ పైదా కర్ చుకే థే. బహుత్ హీ ప్యార్ మొహబ్బత్ సే లోగో సే కందా పేషానీ సే పేష్ ఆతే థే ఔర్ ఖామోష్ తబియత్ కే జ్యాదా కుచ్ లోగో మే నుమాయా హోనా ఉన్కీ ఫిత్రత్ నహీ థీ. బహరహాల్ ఏక్ తవీల్ అర్సే తక్ వో అప్నీ ఖిద్మత్ ریاست کے عوام کے لیے اپنی خدمات پیش کرتے رہے اور ان کے خدمات کو کوئی فراموش نہیں کر سکتا. میں ان کے خاندان سے اظہار ہمدردی کرتا ہوں. شکریہ. منسٹر فار لیجسلیچر آفس. اجکشا سورگیہ سائن گارو ఈ సభలోని సభ్యుడు. వారు 5 సంవత్సరాలుగా 5 పర్యాయాలు శాసనసభ్యుగా ఎన్నికై చాలా మృదు స్వభావిగా అట్లాగే వివాద రహితుడిగా వారు పనిచేసినటువంటి వ్యక్తి. వారు ప్రజల్లో వారికి మంచి పేరు ఉండేది. నేను కంటోన్మెంట్లో 10 సంవత్సరాలు వారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు నేను అక్కడ ఉండేవాడిని, వారి ఓటర్గా కూడా ఉండేవాడిని. అయితే నేను అక్కడ గమనించింది ఆ రోజుల్లో ఆయనకు పార్టీలకు అతీతంగా ఓట్లు పడేవారు అధ్యక్ష. చాలా కాలనీలు అందరూ కూడా ఆయన్ని ఇష్టపడేవారు. వారు ఎప్పుడు కూడా పేద ప్రజల పట్ల వారి పట్ల సానుభూతితో పనిచేసినటువంటి వ్యక్తి. అయితే వారు నిజామాబాద్ జిల్లా వాస్తవులు. మా తండ్రి గారికి మంచి ఫ్రెండ్ ఉండేవాడు. ఆయన చాలాసార్లు అనేవాడు, మీ తండ్రి గారికి అవకాశం రాలేదు, నీకు వచ్చింది, బాగా పనిచేయు, ముఖ్యమంత్రిగా నీ మీద నమ్మకం పెట్టుకున్నాడు, బాగా పనిచేయాలి నువ్వు అని చెప్పి ఒక పెద్ద తరా నాతో చాలాసార్లు నాతో అనేవాడు అధ్యక్ష. అట్లే మేము కంటోన్మెంట్లో 94-95 ఆ సందర్భంలో నేను బిల్డర్గా ఉన్నప్పుడు ఏ సమస్య వచ్చినా ఆయన దగ్గరకు పోతే ఒక 2 నిమిషాల్లో సాల్వ్ చేసేవారు అధ్యక్ష. అట్లా మంచి, నాతో చాలా వ్యక్తిగతంగా మంచి అనుబంధం ఉండే వ్యక్తి. ఇవాళ వారు లేని లోటు పూడ్చలేనిది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి సంతాప తీర్మానాన్ని బలపరుస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. గౌరవ సభ్యులు బట్టి విక్రమార్ గారు. అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులుగా మనందరితో పాటు ఈ శాసనసభలో పనిచేసినటువంటి పెద్దలు సాయన్న గారి మృతి మనందరికి కూడా తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతికి గురి చేసింది. అధ్యక్ష, సాయన్న గారు ప్రజా జీవితంలో పేద పక్షపాతిగా నిరాడంబరంగా ఎటువంటి భేషజాలు పోకుండా శాసనసభ్యుడిగా 5 సార్లు వారు పనిచేసినటువంటి విధానం గుర్తు తెచ్చుకుంటే తప్పనిసరిగా చాలామంది ఆయన ఆదర్శంగా తీసుకోవాలంత విధంగా పనిచేసినటువంటి రోజులు గుర్తుకొస్తూ ఉంటాయి. అధ్యక్ష, వారు శాసనసభ కమిటీ చైర్మన్గా కానీ టీటీడీ సభ్యులుగా కానీ వారు తీసుకున్నటువంటి ప్రతి బాధ్యతలో కూడా అంకిత భావంతో పనిచేసి ప్రజా జీవితంలో ఒక ప్రజాప్రతినిధి ఏ రకంగా ఉండాలో కూడా చూపించినటువంటి విధానం మనందరికీ ఆదర్శం. అధ్యక్ష, అటువంటి సాయన్న గారి మరణం చాలా బాధకు గురి చేయటమే కాకుండా వారు ఏ పేద ప్రజల కోసం అయితే నిరంతరం ఆలోచన చేసి పనిచేస్తూ ఉండేవారు, అటువంటి ఆలోచనలన్నింటినీ కూడా ఈ సభ ముందుకు తీసుకొని పోవాలని చెప్పి మీ ద్వారా అందరినీ కోరుకుంటూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని,
వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢమైనటువంటి సానుభూతిని కాంగ్రెస్ శాసనసభ పక్షం నుంచి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. గౌరవ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని బలపరుస్తుంది. అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులు సాయన గారు మన మధ్యలో లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. అధ్యక్ష, వారు నాకు వారి కాన్స్టిట్యున్సీ పక్కపక్కనే కాకుండా కలిసి కూడా దగ్గర దగ్గర 32 సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్ళం. అధ్యక్ష, అయితే వారు శాసనసభ్యునిగా